मन की जगह नष्टा यानी येजेक पार्टी की अडा उ कार्यकर्ता शिस्वी नमस्कू गत एमएलएलाद व्यापार चुस्कू एक्ड़ो हईदराबाद उठू नैन एमएलए कड़ा साधारण डाक्टर का रईत बिडगा डाक्टर अ प्रजल्लो उन्नानु प्रजलकु दग्गरगा उंडाली ओक एम्मेल्ये दग्गरिकि वेळ्ळालंटे मध्यलो सेक्यूरिटी वाळ्ळु लेकपोते नायकुलु वीळ्ळंदरू उंडि वाळ्ळनि पंपिंचालने आलोचन नाकु लेदु अति साधारणंगा उंदामु प्रति सामान्यमैन कार्यकर्तकि मनं अंदुबाटुलो उंदामु चेतनैन सहायं चेद्दामने आलोचन उंदि कापोते एंटंटे इप्पुडु जरिगिन 4 नेलल अयिंदि मनकि దీంట్లో కూడా చాలా వాటికి ఎవరెవరు నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో ఐదేళ్లుగా వాళ్ళకి అండగా ఉన్నాము ఇప్పుడు అండగా ఉంటాము కాకపోతే ఏందంటే తొందరపడి కొంతమంది కార్యకర్తలు గాని నాయకులు గాని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు ఇవాళ ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పాము దాన్ని ఆచరణలో పెట్టడానికి 4 నెలలు పట్టింది ఈ 4 నెలల ఓర్పు అనేది లేకపోతే కష్టం ఇప్పుడు మనం 5 ఏళ్లు కష్టపడి చివర్దాకు వచ్చిన తర్వాత కూడా మనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వనని చెప్పారు ఇస్తారో లేదో కూడా తెలియదు అయినా గానీ మనం ధైర్యంగా ఉన్నాం ముఖ్యంగా మా మహిళలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు సీట్ మనకే వస్తది రాకపోతే మనం ఊరుకునే పని లేదు ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని చెప్పి చాలా మంది మరి చెప్పడం జరిగింది ఎవరైనా అభ్యర్థిగా వస్తే వాళ్ళ మీద కూడా హత్యా ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మా అక్క జనులందరూ ఆ రోజు చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా మీలో ఉన్న పౌరుషాన్ని మర్చిపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాం పౌరుషంగా ఉన్నాం అధికారం వచ్చిన తర్వాత అణిగిమణి ఉండాల్సి వస్తుంది అంటే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది ఇప్పటికీ ప్రతి వ్యవస్థలో వైసీపీ ఉద్యోగులే ఉన్నారు ప్రతి వ్యవస్థలో వైసీపీ వ్యవస్థే ఉంది ఇసుక రవాణా చేయాలంటే ఇసుక మాఫియా వైసీపీ వాళ్ళే ఉన్నారు మధ్యం మాఫియాలు చూస్తే అందరూ వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ పోవాలంటే టైం పట్టుద్ది అదే విధంగా ఏదైతే 2019 లో 14 లో మనకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనం అందరూ కూడా అవుట్ సోర్సింగ్ జాబ్స్ పెట్టాం పెట్టిన తర్వాత మనం వదిలేశాం కానీ వైసీపీ వచ్చేదా ఏం చేశారంటే 2019 లో మనం ఓడిపోయిన తర్వాత ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టే వాళ్ళందరూ కూడా మెడ జడ పట్టుకొని తన్నుకొండ బడి లాక్కొచ్చారు అంటే చట్టం వాళ్ళని ఏమీ చేయలేకపోయింది కానీ వాళ్ళు ఏం చేశారు ఎవరకైతే ఉద్యోగాలు ఇస్తారో వాళ్ళందరిని కూడా యాప్కాస్ అని ఒక దాంట్లో గవర్నమెంట్ కింద పెట్టేయడం జరిగింది ఐడి ఇచ్చారు వాళ్ళు శాలరీ వేస్తున్నారు వాళ్ళని బయటికి తేవాలంటే జియో క్యాన్సిల్ అవ్వాలి గవర్నమెంట్ పరంగా రావాలి 4 నెలలుగా మనం ఎంతోమంది ఉద్యోగస్తుల్ని అవుట్ సోర్సింగ్ జాబ్స్లో పెట్టాము అది ఆచరణలోకి రావాలంటే అక్కడ జియో క్యాన్సిల్ అవ్వాలి అయినా కానీ పూర్తిగా 4 నెలలు కూడా ఏ ఊరు కూడా వెళ్లకుండా కూడా మరి ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు మరి మన నజీర్ లాంటి నజీరు మస్తాను కాసిం గారు వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఏ కార్యకర్తకి చదువుకునే బిడ్డలకి ఏదో ఉద్యోగం ఇవ్వాలి కనీసం ఆ ట్యాపుల దగ్గరన్న మరి వాటర్ ట్యాంకుల దగ్గర ఉద్యోగాలు ఇవ్వటం మున్సిపాలిటీ ఉద్యోగాలు ఇవ్వటం ఇన్ని కూడా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబానికి గౌరవిస్తే ఈ పార్టీ వాళ్ళది వాళ్ళ కుటుంబానిది అయినా కానీ వాళ్ళందరూ కూడా మనల్ని చిన్నపిల్లలా చూసుకుంటున్నారు వాళ్ళ లోకేష్ బాబుని ఏ విధంగా వాళ్ళ బిడ్డలా చూసుకుంటున్నారో మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అట్లానే చూసుకుంటున్నారు మీరు చూసారు ఎన్నోసార్లు మరి భువనేశ్వరం గారు మరి ఆ గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఆమె రావాల్సిన అవసరం ఉందా చెప్పండి మరి కష్టాల్లో పార్టీకి అండగా ఉన్నారు కుటుంబానికి అండగా ఉన్నారు మహిళలకు అండగా ఉన్నారు కార్యకర్తలకు అండగా ఉన్నారు మరి అవి మనం తెలుసుకోవాలి అదేవిధంగా నేను కానీ ఇంకోళ్ళం కానీ అందరం కూడా పార్టీని బతికించాలి పార్టీని గెలిపించాలి ఎన్నో అప్పులు పాలయ్యాం కష్టాలు పడ్డాం ఆస్తులు పోగొట్టుకున్నాం అయినా కానీ ఈ జెండా ఎగరేయాలి ఎగిరిన జెండాని మళ్ళీ 2047 దాకా ఎగిరేటట్టు చూడాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ఉన్నప్పుడు మనకు బాధ్యత తక్కువ ఉంది కానీ అధికార పక్షంలోకి వచ్చిన బాధ్యత పెరిగింది మనకున్న కోపాలు కానీ తాపాలు కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి కోపాలు తగ్గించుకొని మనం ముందుకు వెళ్తుంటే పోలీసులు కానీ అధికారులు కానీ వాళ్ళ చేత మరి పనిచేయించుకోవాలి బాధ్యత మనకు ఉంది ఇప్పటికి కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎవరు మారల డిఆర్ఓ మారల మరి డిఈఓలు మారల డిపిఓలు మారల ఎవరు మారల రెవెన్యూ వ్యవస్థ మారల అంతా వాళ్ళ చేతిలో ఉంది
అందువలన చాలా కష్టాలు జరుగుతున్నాయి మనకి నష్టపోతున్నాం వాటిని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాము చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళి ఆయన్ని కూడా చెకాకులు పెట్టకూడదు మనం ఎందుకంటే ప్రతి నెల 5000 కోట్లు పెన్షన్ ఇవ్వాలి 5000 కోట్లు జీతాలు ఇవ్వాలి ప్రభుత్వం నడిపించాలి అమరావతి కట్టాలి రోడ్లు వేయాలి ఎల్లి రోజు ఆయన మనం విసిగిస్తుంటే ఎంత ఇబ్బంది పడతారు ఆయన ఇప్పుడు భర్త కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో ఇసుకిచ్చామనుకోండి పిల్లలు చదవలేదు పిల్లలు పోటాడుకుంటున్నారని చెప్తే తండ్రికి ఎలా ఉంటుంది కొన్ని ఓర్చుకోవాలి మనం కొంత బాధ్యత మీరు తీసుకోవాలి ఆ విధంగా ఉంటేనే మరి భర్త బాగుంటారు మగవాళ్ళు బాగుంటారు మరి నేను బాగుంటాను మన చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు కొంచెం ఓర్పు కావాలి ఓర్పు ఉంటేనే ఎందుకంటే మీలో ఓర్పు ఉంది ఆ ఓర్పు ఉండటం వల్ల 5 ఏళ్ళు పనిచేశారు ఆ ఓర్పుతోనే మనం గెలిచాము ఇదే విధంగా మళ్ళీ కూడా మనం మంచి అయితే బయట చెప్పండి చెడైతే చెవిలో చెప్పండి నాకు చెప్పపోయినా పర్లే మన నాయకులు ఉన్నారు ఈ విధంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి దీన్ని ఎట్లా చేయాలో చెప్పండి పెద్దలకు చెప్పండి వాళ్ళు నాకు కూడా చెప్తారు దాన్ని సరిచేద్దాం ప్రభుత్వ పరంగా రాపోయినా కానీ మీ నాయకులందరం కూడా కలిసికట్టుగా ఏదో విధంగా పార్టీకి కార్యకర్తలకి నాయకులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు చూసారు ఎబ్రహీం ఆయన చంపినప్పుడు వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం మరి వెన్నా బాల్కోట్ గారిని చంపినప్పుడు ఒక రైతు కుటుంబం వారు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వారిద్దరు కూడా ఆదుకుంటారని చెప్పింది వారికి కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తారని చెప్పింది అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మనకు తెలియని మర్డర్లు జరిగి చాలా వాటి మీద కేసులన్నీ క్లోజ్ చేశారు మళ్ళీ నిన్నే వెళ్ళి హోమ్ మినిస్టర్ని పట్టుకొని ఆ కేసులను ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా కార్యకర్తలు నాయకులు మరి కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడతారన్న ఆలోచనతో చట్టపరంగా ముందుకెళ్ళమని చెప్తున్నారు ఇదే పద్ధతిలో మనం కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ అందరూ కూడా చెప్తూ ఉన్నాం అదేవిధంగా గడిచిన 5 ఏళ్ళుగా మరి ఎంతోమంది ఇళ్ళు కానీ పొలాలు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు జరిగినాయి వీటన్నిటిని కూడా చట్టపరంగా మనం వెలికి తీయాలి ఈ కార్యక్రమంలో మనం ముందుకెళ్తున్నాం ఎక్కడ కూడా ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మనం ఎవరి మీద కానీ వెళ్ళొచ్చు ఎవరి మీద దాడి చేయొచ్చు కానీ ఇవాళ అధికార పక్షాలు ఉన్నాం కాబట్టి వైసీపీ వాళ్ళని కానీ ఇంకో వ్యతిరేక వర్గాన్ని కానీ అందరూ కూడా మనం జాగ్రత్తగా చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిందే ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళల యొక్క ధైర్యం కానీ పట్టుదల వైసీపీ నాయకులకు తెలుసు కాబట్టి ఎవరు కూడా ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి లేదు మనమైతే మన పార్టీ గౌరవాన్ని కాపాడాలి మన నాయకుల గౌరవాన్ని కాపాడాలి మన కార్యకర్తల గౌరవాన్ని కాపాడాలి కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారు ఎంతోమంది నాయకులు పక్కకు పోయిన 5 ఏళ్ళు కార్యకర్తలు మాత్రం రాత్రింబగళ్ళు కష్టపడి ప్రాణాలు ఒడ్డి కూడా ఇంట్లో కూడా ఎక్కడ కూడా పనులకు వెళ్లకుండా అందరూ కూడా కష్టపడి పనిచేశారు దాదాపు 5 ఏళ్ళు రోజు 200-300 మందితోటి మహిళలతోటి కార్యకర్తలతో మనం ప్రయాణం చేసాం పాదయాత్ర చేసాం చాలామంది అన్నారు వీళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తున్నాము పెయిడ్ ఆర్టిస్టులు అన్న మనం ఎవరు కూడా రూపాయల పాపం 5 ఏళ్ళు మనమే చేయగలం చెప్పండి చాలామంది నాయకులు చేసి ఉండొచ్చు మనం అట్లా చేయాల 5 ఏళ్ళు నాతో పాటు వచ్చారు కష్టం అనుకోలేదు ఈ పార్టీని గెలిపించుకోవాలి అని రావడం జరిగింది దానికి తోడు మరి వీర మహిళలు కూడా రావడం జరిగింది జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు రావడం జరిగింది అన్ని విధాలా ప్రజలు గమనించారు ఈ పార్టీ వైసీపీ పార్టీని వదిలించుకోవాలనే ఆలోచనతో అందరూ కూడా కష్టపడి పనిచేశారు మరి మీ గౌరవాన్ని కాపాడుకుంటాం నర్సయ్య చెప్పారు ఇందాకనే పార్టీ నాయకుల గౌరవాన్ని కాపాడుతాము కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాము మా అక్క జిల్లాల గౌరవాన్ని కాపాడుతాము ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉంటాము మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి మా ఆఫీస్ కూడా ఎప్పుడు తెరిసే ఉంటుంది ఎవరికి ఏది కావాలన్నా సొంత అన్నయ్యలాగా వచ్చి అడగండి కొంతమందికి వెంటనే న్యాయం జరగకపోవచ్చు కానీ నిదానంగానే న్యాయం చేస్తాం తప్పనిసరిగా ఒకవేళ నిజంగా న్యాయం జరగకపోతే మా నాయకులందరం కూడా కలిసికట్టుగా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాది ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీకు మాట ఇస్తున్నాం చాలామందికి అవకాశాన్ని బట్టి న్యాయం జరుగుతుంది ఆ జరిగే న్యాయం మనం కోరుకున్నది జరగకపోవచ్చు ఒకళ్ళకి నెలకు 5000 రావచ్చు ఒకళ్ళు నెలకు 10000 రావచ్చు అయినా కానీ కొంచెం ఓర్పుతో ఉంటే రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఏ ప్రణాళికలైనా కానీ కార్యకర్తలను కాపాడుకోవడానికే వారు పెడుతున్నారు ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్సు మరి ఆలపాటి రాజా గారు ఇంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఒక మినిస్టర్గా చేశాడు అటువంటి గొప్ప వ్యక్తిని కూడా మనం కాపాడుకోవాలి మొదటి నుంచి కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ